Hi friends, welcome to Ismart All in One Telugu. ఈ రోజు స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. అది గోబీ ఫ్రైడ్ రైస్. ఈ గోబీ తినిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా లైక్ చేస్తారు, చాలా బాగుందని కూడా అంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని. మనం ముందుగా క్యాలీఫ్లవర్ని కాడల్ని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని వాటిని చిన్న సన్న పీసీగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్న సన్న అంటే మరి సన్న ముక్కలు వద్దండి, కొంచెం మినిమం పెద్ద సైజు ఉండేటట్టు చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. మా పిల్లలు అయితే సూపర్ సూపర్గా తినేశారు, సూపర్ టేస్టీ ఉందని చెప్పారు. చాలా ఇష్టపడ్డారు కూడా, చాలా బాగుందని చెప్పారు, చాలా ఇష్టంగా తింటున్నారు. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు క్యాలీఫ్లవర్ తిన్న వాళ్ళు ఉంటే కనుక ఏ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని మనం కొంచెం ఉడికించుకోవాలి, వేడి నీళ్ళలో వేసి వాష్ చేసుకుంటున్నట్టనమాట. ముందుగా నీళ్ళు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి కట్ చేసి పెట్టుకునే క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్కి కనపడిన సన్న పురుగు ఉంటుంది, వాటిని ఎంత వాష్ చేసినా కూడా పోదండి. అందుకని ఇలా వేడినీళ్ళలో పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి. దానికోసం ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ పనిచేసి వడగట్టేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోరు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్. ఈ స్పైసెస్ అన్నీ ముందు, ఇది అజినమోటో అండి, 1/4 చెంచా అజినమోటో వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది స్పైసెస్ అన్నీ కూడా ఆ పిండిలో ఈవెన్గా కలిసేలాగా ముందు మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిని కలుపుకునే విధంగా థిక్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసి లూజ్ చేసుకోవద్దు, కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ కలర్ వేస్తారని, ఇది ఆప్షనల్ అండి, వీడియో కోసం వేస్తాము, రెగ్యులర్గా అయితే అవసరం లేదు. ఇదంతా హెల్తీకి మంచిది కూడా కాదు. కావాలంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోండి కలర్ కోసం అయితే. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఈ పిండిలో వేసేసి బాగా ఆ ముక్కలకి పిండి అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఆ పిండి అనేది ముక్కలకి అంటుకోవాలన్నమాట. బాగా ఈవెన్గా కలిపేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పొయ్యి మీద పెట్టేస్తాను. నేను ఆల్రెడీ పెట్టేసి ప్రాసెస్ చేసేసాను, తొందరగా అయిపోయిద్దని. నూనె కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం
వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోండి, ఒకేసారి పువ్వేయద్దు, విడివిడిగా వేసుకోండి, పొడిపొడిగా బాగా వస్తాయి. వేసిన వెంటనే గింటి పెట్టి కలపట్టేద్దండి. ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత గింటి తీసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్ పెట్టే వేసుకోవాలండి. వేసి చూసారు కదా, విడివిడిగా వచ్చేసినాయి, బ్రౌనిష్లో వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని మనం సెపరేట్ చేసేసుకుందాము. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మేము ఏను కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది త్వరగా వస్తాయి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. దీనికోసం రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను నేను. ఇక్కడ 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఉడికించుకునేటప్పుడు కాకపోతే 1 చెంచా నెయ్యి వేసుకోండి. నూనె ఉంటే నూనె వేసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యినే వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. అలా వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిపొడిగా ఒకటి తట్టుకోకుండా పొడిపొడిగా వస్తుంది. ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది చిన్నదే కాదు కాబట్టి పెద్ద పాత్ర పెట్టాను. దాంట్లోకి 2 గరిటెల నూనె వేశాను. దీంట్లోకి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిరపకాయలు, కరేపాకు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా నేను నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను, వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు 50% వేగిన తర్వాత కరేపాకు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అందులోకి 1 చెంచా అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత మొత్తానికి సరిపడా, అంటే రైస్ వేస్తాం కదా, రైస్కి సరిపడా కారం, ఇక 2 చెంచాల కారం వేసాను నేను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇట్లాంటి రెసిపీస్ స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. తర్వాత గరం మసాలా 2 చెంచాలు, 1 చెంచా ధనియా పౌడరు, కొంచెం బిర్యానీ మసాలా వేసాను నేను. ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ రావడం కోసం కొద్దిగా బిర్యానీ మసాలా వేసేసి కొద్దిగా వేయించుకున్న కొద్దిసేపు కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. అదక్కడ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచి డైరెక్ట్గా కూడా ఇలా కూడా తినేయచ్చువి. వీటిని గోబీ మంచూరి అంటారు. ఇవన్నీ కూడా వేసేసి 1-2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత
మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని బాగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. అన్నము వేడెక్కితే ఆ ఉప్పు కారం మసాలా అనేది కూడా రైస్కి ఈవెన్గా కలిసిపోయింది అన్నమాట. చూసారు కదా, మొత్తం ఈవెన్గా కలిసిపోయింది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అన్నం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోబీ ఫ్రైడ్ రైసు రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేను. గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.